हेलो फ्रेंड्स आई एम शिवा एंड यू आर वाचिंग थ्रिलर किंग। ఎప్పటిలాగే ఈ రోజు కూడా మనం టాప్ 5 హారర్ వీడియోస్ ని చూడబోతున్నాం। ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా నొక్కండి అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో। ఒకప్పుడు ఈ భవనంలో ఒక రాజుల కుటుంబం ఉండేది। వారసులందరూ వేరే దేశాల్లో సెటిల్ అవ్వడంతో ఈ భవనాన్ని చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు। ఇలాగే ఈ భవనం పాడుబడిపోయింది। 2009లో ఈ భవనాన్ని చూద్దామని వెళ్ళినప్పుడు లోపలన్నీ వస్తువులు చాలా బ్యాడ్ కండిషన్లో ఉన్నాయి। చైర్స్ విరిగిపోయి ఉన్నాయి, గోడలు పగిలిపోయి ఉన్నాయి, ఫర్నిచర్ మొత్తం పాడైపోయింది। కానీ బయట నుంచి ఈ భవనానికి ఎలాంటి డ్యామేజ్ లేదు। డౌట్ వచ్చి సీసీటీవీ కెమెరాని ఇన్స్టాల్ చేస్తే ఇది క్యాప్చర్ అయింది। దీన్ని చూసిన తర్వాత ఆ రాజుల వంశం వారసులు ఈ భవనాన్ని అమ్మేయడం జరిగింది। ఇప్పుడు ఆ భవనాన్ని సూపర్ మార్కెట్గా మార్చేశారు। బహుశా ఇప్పుడు కూడా ఇలాంటి యాక్టివిటీస్ ఆ సూపర్ మార్కెట్లో జరుగుతున్నాయేమో। ఆ సూపర్ మార్కెట్ ఓనర్కి ఈ విషయాలు తెలుసో తెలీదో। నైట్ షిఫ్ట్ సెక్యూరిటీ గార్డ్గా పనిచేయడం అంటే అదొక రిస్కీ డ్యూటీ అని అందరికీ తెలుసు। దొంగల టార్చర్ కంటే దయ్యాల టార్చర్ కొన్ని ప్లేసెస్లో చాలా ఎక్కువగా ఉంటాయి। ఈ సీసీటీవీ ఫుటేజ్లో అలాంటిదే ఒక భయానకమైన ఇన్సిడెంట్ జరిగింది। ఏవో సౌండ్స్ వస్తున్నాయని సెక్యూరిటీ గార్డ్ ఆ ఏరియాని చెక్ చేయడానికి వెళ్తాడు। చెక్ చేస్తున్నప్పుడు కూడా ఆ సౌండ్స్ కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి। ఇప్పుడు జరగబోయే ఇన్సిడెంట్తో ఆ సౌండ్స్ ఎవరు చేస్తున్నారనే దాని గురించి అతనికి బాగా అర్థమవుతుంది। ఏదో కనిపించని ఫోర్స్ అతన్ని గాల్లోకి లేపి గోడకేసి కొడుతుంది। అతను పైకి లేవడానికి సాధ్యమే లేనంత గట్టిగా గోడకెళ్ళి కొట్టుకుంటాడు। ఆ ఫోర్స్కి గోడకున్న ప్యానెల్ కూడా విరిగిపోతుంది। కాసేపు తర్వాత వేరే సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి అతన్ని తీసుకెళ్తారు। అది ఖచ్చితంగా దెయ్యం పనే అని ఆ సెక్యూరిటీ గార్డ్ అనుకుంటున్నాడు। దీని గురించి మీకేమనిపిస్తుంది? ఈ యూట్యూబర్ ఇంట్లో ఒక సోఫా ఉంది। ఆ సోఫాని దయ్యం అంటుకుందని ఈ యూట్యూబర్ చెబుతున్నాడు। స్నాప్చాట్ అప్లికేషన్లో ఒక ఫిల్టర్ ఆప్షన్ ఉంది। వీడియో తీస్తుండగా డాగ్ ఫిల్టర్ అప్లై అవుతుంది। మనిషి ముఖం కనిపిస్తే మాత్రమే ఈ ఆప్షన్ ఆ మనిషి ఫేస్ మీద డాగ్ ఫిల్టర్ అప్లై చేస్తుంది। మనిషి స్క్రీన్ మీద కనిపించకపోతే ఈ ఫిల్టర్ అప్లై అవ్వదు। ఈ స్నాప్చాట్ వీడియోలో ఆ సోఫా మీద ఫోకస్ చేసినప్పుడు డాగ్ ఫిల్టర్ ఆన్ అవుతుంది। అంటే ఆ సోఫా మీద ఎవరో ఉన్నట్టు। ఫోన్ కెమెరాలో ఏమైనా ప్రాబ్లం ఉందేమో అని వేరే ఫర్నిచర్ మీద ఫోకస్ చేసి చూస్తాడు। అప్పుడు ఆ డాగ్ ఫిల్టర్ అప్లై అవ్వదు। ఆ ఒకే ఒక్క సోఫా మీద మాత్రమే ఈ ఫిల్టర్ అప్లై అవుతోంది। నెక్స్ట్ ఇంకో రాత్రి కిచెన్ రూమ్లో గ్యాస్ స్టవ్స్ అన్నీ దానికవే ఆన్ అయిపోయి ఉంటాయి। దీన్ని చూసి భయపడ్డ యూట్యూబర్ సోఫాని ఇంకోసారి స్నాప్చాట్లో చూస్తాడు। డాగ్ ఫిల్టర్ అప్పుడు కూడా ఆన్ అవుతుంది। సిచ్యువేషన్ ఇంకా సీరియస్గా మారే ముందే ఈ సోఫా గురించి ఏమైనా చేయాలని డిసైడ్ చేస్తాడు। ఆ సోఫాని రోడ్లో పడేస్తాడు। మళ్ళీ అప్పుడు కూడా ఆ డాగ్ ఫిల్టర్ అప్లై అవుతుంది। అంటే ఆ దయ్యం ఆ సోఫాని అంటుకునే ఉందని అర్థం। కొన్ని దయ్యాలు వాటికి నచ్చిన వస్తువుల్ని అంటుకుని ఉంటాయంట. ఆ వస్తువుల్ని వదిలి అస్సలు వెళ్ళవంట. ఈ సోఫాని కూడా ఏదో దయ్యం అంటుకునుందని అనిపిస్తుంది. ఒక అతనికి ఫారెస్ట్లో ఏదో కనిపించిందంట. చూడ్డానికి మనిషిలాగానే ఉంది, కానీ మనిషి కాదు. అదేంటో మీరొక్కసారి చూడండి. పెద్ద తల, పెద్ద పెద్ద నల్లటి కళ్ళు, పొడవైన చేతులు, ఒంటి మీద అస్సలు బట్టల్లేవు. అది వెళ్ళిపోయే ముందు సూటిగా కెమెరా వైపే చూస్తుంది. తర్వాత ఎంత వెతికినా అది మళ్ళీ కనిపించలేదు. ఇది నిజంగా ఏలియనే అంటారా, లేదా ఎవరైనా ఫేక్ చేశారా? ఈ ఫోటో రెడిట్లో అప్లోడ్ అయింది. శ్మశానం పక్కనే ఉన్న బిల్డింగ్ టెరెస్లో ఈ ఫోటోని క్యాప్చర్ చేయడం జరిగింది. ముగ్గురు చిన్నపిల్లలు గోడ దగ్గర నించుని దేన్నో చూస్తూ ఉన్నారు. వాళ్ళ మధ్యలో ఒక దయ్యం లాంటి ఫేస్ కనిపిస్తుంది. స్కిన్ మొత్తం గ్రే కలర్లో ఉంది. పూడ్చిన డెడ్ బాడీ స్కిన్ ఇలాగే ఉంటుంది. కళ్ళు మెరుస్తున్నాయి. ఫేస్ ఎక్స్ప్రెషన్ కూడా చాలా భయానకంగా ఉంది. ఇప్పుడే సమాధి లోపల నుంచి లేచి వచ్చినట్టు. ఆ బిల్డింగ్ శ్మశానం పక్కనే ఉండడంతో అది దయ్యమే అని ఆ ఇంటి ఓనర్స్ అనుకుంటున్నారు. మీకేమనిపిస్తుంది? ఈ ఫోటోలో ఉన్నతని పేరు నిక్ హోగన్. ఇతను WWE స్టార్ హల్క్ హోగన్ కొడుకు. పక్కనున్న లేడీ పేరు లియా, ఆమె నిక్ హోగన్ భార్య. వీళ్ళింట్లో కొన్ని నెలల నుంచి పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయంట. ఆగస్ట్ 2021లో లియా ఈ ఫోటోని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. అంతా నార్మల్గా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ జూమ్ చేసి చూస్తే బ్లాక్ డ్రెస్ వేసుకున్న లేడీ ఒక డోర్వే దగ్గర నించునుంది. ఈ ఫోటో క్యాప్చర్ అయిన రాత్రి కిచెన్లో కొన్ని సౌండ్స్ కూడా వచ్చాయంట. సీసీటీవీ ఫుటేజ్ని చూస్తే ఈ బ్లాక్ డ్రెస్ వేసుకున్న లేడీ కనిపించింది. ఇది దయ్యమేనని లియా కాన్ఫిడెంట్గా చెప్తోంది. మీకేమనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి.